మీడియా, 5 ఏళ్ళు మీరు పడిన ఇబ్బందులు, మీరు కోర్టుల చుట్టూరు తిరిగిన ఇది, మిమ్మల్ని సిబిసిఐడి ఆఫీసులో పెట్టి వేధించిన విధానం, అవి తలుచుకుంటే ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలంచుకోవాలి. అలాంటి సంఘటనలు జరిగాయి. మేనేజ్మెంట్ని ఒకరిని కాదు, ఎవరినైనా పట్టుకురావచ్చు, ఏదైనా చేయొచ్చు అనే ధీమా వచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ప్రజల మీద, మా పార్టీ మీద సరే, ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్, ఆయనకు కూడా స్వేచ్ఛ లేదు. ఎక్కడైనా సరే విశాఖపట్నానికి వెళితే ఉన్న పడంగా విశాఖపట్నం నుంచి వెకేట్ చేయాలని, తిరిగి అంటే నగర బహిష్కరణ. ఒక నాయకుడిని నగర బహిష్కరణ చేస్తే కారణం చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ కథ ఏముంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసులు పెడితే ఎందుకు పెట్టావు కేసు అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, తర్వాత కేసు డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటివి చాలా జరిగాయి. ఇవన్నిటికీ పరిష్కారం కోసం ఈరోజు మనం చూసిన తర్వాత, ఇది మాకేదో అధికారం అని మేము అనుకోవడం లేదు, ఒక బాధ్యత. మేము పాలకులమే కాదు, సేవకులం అని చెప్పే నినాదానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని పనిచేస్తాం. నేను చాలా స్పష్టంగా సూపర్ 6 ఇచ్చాం. అదే మాదిరిగా ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి, ఒక హోప్ క్రియేట్ అయింది. ఇవన్నిటి ఫలితాలే నిన్న వచ్చాయి. అదే మాదిరిగా మేము ఇక్కడ మీరు చూస్తే, ఒక పక్క తెలుగుదేశం పార్టీ, మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు, ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకు వచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వాములయ్యి, ముగ్గురం కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ముగ్గురం కలిసి పనిచేశాం, భేషజాలు ఎక్కడా లేకుండా. మేము ఏదైతే చెప్పామో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, నిలబడాలి. దీనికోసం పై స్థాయి నుంచి, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు కానీ, ప్రధానమంత్రి అమిత్ షా గారు కానీ, ఇక్కడుండే పవన్ కళ్యాణ్ కానీ, తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కింది వరకు అందరం కూడా ఒక ట్రూ స్పిరిట్తో పనిచేశాం. 175 అసెంబ్లీలు, 25 అసెంబ్లీలు, అన్ని పార్టీలకు సంబంధించిన సీట్లుగా, ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యతతో ముందుకు పోయాం. అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం. ఇక్కడి నుంచి బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యతని ఎట్లా ఏ విధంగా చేయాలో అవన్నీ కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటాం. అంటే ఈ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం మీరు ఒకసారి చూసిన తర్వాత, ఇది ఒక 30 సంవత్సరాలకు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగింది. వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి, మొత్తం